ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. హరికానోబ సోమదేవ నానాసాహెబు చందోర్కర్ కథలు. వేదాలు పురాణాలు బ్రహ్మమును సద్గురువులను పొగడలేవు. అలాంటిది మాలాంటి మూర్ఖులు బాబా వంటి దైవాన్ని ఎలా వర్ణించగలము? అందుకే మనసులో నిలుపుకుని ధ్యానించడంలో బాబాను హృదయంలో పెట్టుకోవచ్చు. అయితే ఒంటరిగా నేను మాత్రమే మనసులో పెట్టుకుంటే దీని రుచి వెరగదు. ఎలాగైతే పిండి వంటలు చేసి ఒంటరిగా తినడం కంటే నలుగురితో తింటే ఎంత రుచిగా ఉంటుందో అలాగే మీ అందరికీ చెబుతుంటే, మీరందరూ వింటూ ఉంటే ఈ సచ్చరిత్రము నాకు కూడా రుచిగా ఉంటుంది. ఇవన్నీ బాబా కృప వల్లే జరుగుతుంది. ఆయనే ఈ సచ్చరిత్రను వ్రాయించుకున్నారు. బాబాను తలుచుకుని భక్తితో అందరినీ ఈ సంసార సాగరాన్ని దాటిస్తారు. హరిని పూజించడం కన్నా తపస్సు మేలు. ఈ కాలంలో తపస్సు అంటే ధ్యానం. అది మనసారా చేస్తే ఆ హరి మన మనసులోనే ఉంటాడు. ఇక హరికానోబ కథ. హరికానోబ అనే అతను అందరి ద్వారా బాబా గురించి విన్నా కూడా నమ్మలేదు. బాబాను పరీక్షించాలనుకున్నాడు. అతను బొంబాయి నుంచి షిరిడీకి వచ్చాడు. బాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు కొత్త జోళ్ళు జరితలపాగా వేసుకుని వెళ్ళాడు. అక్కడ జనంలో కొత్త చెప్పులు పోతాయని చెట్టు కింద దాచి వదిలాడు. బాబాను దర్శించుకొని విభూతి ప్రసాదం తీసుకుని బయటికి వచ్చాడు. బాబా సర్వంతర్యామి. ఆయనకు అందరి మనసులో ఏముందో తెలుసు. హరికానోబా వచ్చి చూస్తే చెప్పులు లేవు, ఎంత వెతికినా దొరకలేదు. బాధతో తను బస చేసిన విడిదికి వెళ్ళిపోయాడు. మనసులో చెప్పులు పోయాయన్నది చాలా బాధగా ఉండింది. అతడు చెయ్యి కడుక్కోవడానికి బయటికి వస్తే ఒక పిల్లోడు కర్రకు కొత్త జోళ్లు తగిలించుకుని హరికానోబాక బేటా, జరీక ఫేటా అని అరుస్తూ ఉండగా హరి వాని దగ్గరకు వెళ్ళాడు. ఆ చెప్పులు తనవే అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లోడు, బాబా దీన్ని తీసుకుని ఇలా అరుస్తూ వెళ్ళు అని ఎవరివో వారు తీసుకుంటారని చెప్పాడు. హరి తన తలపాగా జరిపాగా చూపగా ఆ పిల్లోడు చెప్పులు ఇచ్చేశాడు. హరి ఆశ్చర్యపోయి మనస్సులోనే బాబాకు క్షమాపణ చెప్పుకున్నాడు. తాను షిరిడీకి రావడం మొదటిసారి. తన తండ్రి పేరు కానోబా అని ఎవరికీ తెలియదు. అలాంటిది బాబా తన తండ్రి పేరు చెప్పి పంపారు. తను బాబాను పరీక్షించాలని వచ్చాడు. కానీ ఈ సంఘటనతో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. బాబాను పరీక్షించాలనుకోవడం తన మూర్ఖత్వమని తెలుసుకుని బాబాకు అసలైన భక్తుడయ్యాడు. సోమదేవస్వామి బాబాను ఇంకొకరు పరీక్షించారు. ఆ కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో ఉండేవాడు. అతను 1906లో హిమాలయాలకు పోయి అక్కడ ఒక సోమదేవస్వామి అనే స్వామీజీతో పరిచయం జరుపుకున్నాడు. ఆ సాధువు గంగోత్రి కింద ఉత్తరకాశీలో ఉండేవాడు. వారి మఠము హరిద్వార్లో ఉండేది. ఇద్దరు చిరునామాలు రాసి ఇచ్చుకున్నారు. 5 ఏళ్ల తరువాత సాధు బాయీజీ ఇంట్లో నాగ్పూర్లో వచ్చి ఉన్నారు. బాబా లీలను బాయీజీ ద్వారా విని చాలా సంతోషపడ్డారు. అతను బాబాను కలవడానికి బాయీజీ దగ్గర పరిచయ ఉత్తరం తీసుకుని షిరిడీకి బయలుదేరారు. మన్మాడ్ కోపర్గాం దాటాక టాంగా చేసుకుని షిరిడీకి వెళ్ళారు. షిరిడీ దగ్గరకు రాగానే మసీదు పైన 2 జెండాలను చూసి అతనికి ఈ పద్ధతి ఏమాత్రం నచ్చలేదు. సాధారణంగా యోగులు ఒక్కో రకంగా ఉంటారు. ఆడంబరాలు అవి చూసి వారి గొప్పతనం తెలుస్తుంది. అయితే ఇవన్నీ బాబా పెట్టుకున్నవి అనుకున్నాడు. ఈ జెండాల పట్ల మక్కువ చూపడం యోగికి తగినది కాదు. ఇది ఆయనకు నచ్చలేదు. బాబాను కలవడం ఇష్టం లేదని, తిరిగి వెళ్ళిపోతానని ఇతర యాత్రికులతో చెప్పాడు. అందరూ అతనితో, జెండాలను చూసి ఇంత చికాకు పడుతున్నారే, మరి షిరిడీలో రథము పల్లకి గుర్రాల లాంటి అలంకారాలు చూస్తే ఇంకెంత చికాకు పడతారు అని అడిగారు. ఇలాంటి సాధువులను నేను ఎక్కడా చూడలేదు అన్నారు సోమదేవులు. తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. తోటి యాత్రికులు ఆయనతో, బాబా తానుగా చేయలేదు, ఇవన్నీ తమ భక్తులే ప్రేమతో చేసినవి, బాబా ఎన్నడూ ఏమీ ఆశించలేదు కోరలేదు, అందుకే ఆలోచనలు మాని బాబాను కలుసుకోమని చెప్పారు. ఆఖరికి సోమదేవస్వామి వారి మాటలకు ఒప్పుకునేలా అన్నీ చెప్పారు. సోమదేవస్వామి మసీదు క్రింద నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆయనకు వచ్చిన ఆలోచనలు అన్నీ మాసిపోయాయి. ఎక్కడైతే మన మనస్సుకు శాంతి కలిగి ఆనందాన్ని ఇస్తుందో అలాంటి స్థలమే భగవంతుడు ఉన్న స్థలం అన్న తన గురువు మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. బాబా పాదాలు తాకాలని దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు బాబా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేస్తున్నారో వారిని ఎందుకు చూడడం? ఇది అవసరమా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అని అన్నారు. ఆ స్వామి ఆశ్చర్యపోయాడు.
బాబా సర్వంతర్యామి కనుకనే తన మనసులోని భావాలను తెలుసుకున్నారు. బాబా తనను మాత్రమే ఇలా తిడుతున్నారు అనుకున్నాడు. కానీ బాబా అందరి పట్ల కోపము ప్రేమ చూపుతారని తరువాత తెలుసుకున్నాడు. బాబా తిట్టడం తనకు ఆశీర్వాదములు అనుకున్నాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి నమ్మకము కలిగి బాబాకు గొప్ప భక్తుడయ్యాడు సోమదేవస్వామి. నానాసాహెబ్ చందోర్కర్. ఒకరోజు నానాసాహెబు, మహల్సాపతి మొదలైన వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ మసీదులో బాబా దగ్గర కూర్చొని ఉండగా బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూడడానికి వచ్చాడు. అతనితో గోషాస్త్రీలు ఉండడం వల్ల నానాసాహెబు అక్కడి నుంచి లేచిపోవాలనుకున్నాడు. కానీ బాబా అతన్ని అక్కడే కూర్చోమని చెప్పారు. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబాకు నమస్కరించి ముసుగు వేసుకుంది. నానాసాహెబు ఆమె సౌందర్యాన్ని చూసి తిరిగి చూడాలని ఆశపడ్డాడు. నానా చాంచల్యాన్ని చూసిన బాబా స్త్రీలు వెళ్ళిపోయాక నానాతో ఇలా అన్నారు. నానా, అనవసరంగా చికాకు పడుతున్నావెందుకు? ఇంద్రియాలను వాటి పనులు చేయనిమ్ము. వాటిలో మనము జోక్యము చేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన సృష్టిని సృష్టించి ఉన్నాడు కాబట్టి చూసి ఆనందించడం మన విధి. మెల్లగాను క్రమముగాను మనస్సు స్థిరపడి శాంతిస్తుంది. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారములో ఎందుకు వెళ్ళడం? మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏ దోషమూ లేదు. మనలో చెడు ఆలోచనలు లేనప్పుడు భయం ఎందుకు? నేత్రాలను వాటి పని అవి చేస్తాయి. నీవు సిగ్గుపడి భయపడతావెందుకు? ఇదంతా ఇక్కడ ఉన్న శ్యామకు ఏమీ అర్థం కాలేదు. బాబా ఏంటి మాట్లాడారు, వాటి అర్థం ఏంటో కూడా తెలుసుకోలేకపోయాడు. అందుకే నానాతో పాటు ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో నానాను శ్యామ బాబా ఎందుకు ఇలా అన్నారో అర్థం కాలేదని చెప్పాడు. అప్పుడు నానా ఆ స్త్రీను చూసి పొందిన ఆ అనుభూతి గురించి చెప్పాడు. బాబా చెప్పిన మాటలకి అర్థం నానా ఇలా చెప్పాడు. మనసు సహజంగా చంచలమైనది, కానీ దాన్ని ఉద్రేకించరాదు. ఇంద్రియములు వాటి పని అవి చేయును. శరీరమును స్వాధీనమున ఉంచుకోవాలి. ఇంద్రియాలు విషయాల వెనుక వెళతాయి, కానీ మనము వాటితో వెళ్ళి ఆ విషయాలను కోరుకోకూడదు. ఇంద్రియాలకు మనము లోబడకూడదు, కానీ వాటిని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. దేనైనా చూడడం తప్పు కాదు, అయితే మన మనస్సును మన అదుపులో పెట్టుకోవాలి. ఇలా మనము హరిని చేరగలము. మనస్సును జారవిడవరాదు అని నానా వివరించాడు. బాబా చెప్పే మాటలు అందరికీ ఎన్నో విధాల జ్ఞానోపదేశం చేసేవారు. ఆ జ్ఞానసాగర రూపమైన బాబాను మనసారా వేడుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జనా సుఖినో భవంతు.